ఏలూరు జిల్లాలో దొంగలు రూటు మార్చారు యజమానుల కళ్ళు కప్పి ఇంట్లో చోరీలకు పాల్పడుతున్నారు టార్గెట్ చేసిన ఇళ్లలో విలువైన వస్తువులు దోచుకుపోతున్నారు ఏలూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు ఒకప్పుడు పెద్ద పెద్ద ఇళ్లనే టార్గెట్ చేసేవారు దొంగలు ఎవరూ లేని సమయంలో వచ్చి కాడికి దోచుకుపోతుండేవారు ఇప్పుడు ట్రెండ్ మార్చిన దొంగలు ఇంట్లో అందరూ ఉండగానే విలువైన వస్తువుల్ని కొల్లగొడుతున్నారు ఏలూరులో ఒకే వీధిలోని వరుస ఇళ్లలోకి అర్ధరాత్రి సమయంలో దొంగలు చొరబడుతున్నారు ఇంటి యజమానులు నిద్రిస్తున్న గదులకు ఏకంగా తాళాలు వేస్తున్నారు అనంతరం ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకెళ్తున్నారు గత పదిహేను రోజుల్లో ఇదే తరహా చోరీలు జరిగాయి దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు పన్నెండు గార్డు నుంచి తెల్లారే మూడింటి వరకు గార్డెన్ ఇద్దరులో ఉంటారు తెల్లారితో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు మా చరిత్రలో ఇంతవరకు దొంగదానాలు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఎట్లా జరుగుతుంది మరి ఆ టైంలో మంచి వర్కర్లు బాగా స్టైన్ అయిపోయి పనిచేసి నిద్రపోయి మత్తులు ఉండేటప్పుడు రాత్రి పన్నెండు గారి నుంచి మూడింటి వరకు అవుతున్నాయి ఇక ఏలూరులోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోనూ వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి రెండు కోట్లు సంపాదిస్తున్నారు ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి గ్యాంగులు మళ్లీ జనాల మధ్య తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది జనావసాల మధ్య దొంగలు ఇంతలా రెచ్చిపోతుంటే ఊరికి దూరంగా ఉండే ఇళ్లను ఇంకెంత లూటీ చేస్తారోనని స్థానికులు మేము ఎప్పుడు చూడలేదు మా చిన్నతనం కూడా చూడలేదు ఈ మధ్యకాలంలో ఈ దొంగతనాలు చోరీలు జరుగుతుంది వాళ్ళు విల్లల్లో లేని సమయంలో ఈ బంగానాగని విధి మొత్తం అందరూ కూడా ఒక్కొక్క టైంలో డ్యూటీకి వెళ్లే టైంలో ఈ జరుగుతుందండి మొత్తం గల్లీ పెట్టేసి మొత్తం గెళ్ల పెట్టేస్తున్నారండి దొంగలు మరి ఎవరో ఆచికి తెలియజేయలేదు ఏలూరు పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రత్యేక బృందాలతో చోరీ గ్యాంగుల కోసం వేట మొదలుపెట్టారు ఓవైపు పోలీసుల నిఘా కొనసాగుతూనే ఉన్న దొంగలు మాత్రం తమ పని తాము యథేచ్ఛగా చేసుకుంటూ పోతున్నారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు అయితే దొంగల్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని మండిపడుతున్నారు స్థానికులు కానవని పోలీస్ యంత్రం కూడా ఒక ఎలక్ట్ ఉండాలి సార్ ఏలూరు జిల్లా ఢిల్లీ కార్మికులు ఇక్కడ పార్శుద్ధ కార్మికులకు పనిచేస్తుంటారు మూడు వేల పైగా మంది జనం ఉన్నారండి ఏలూరులో కార్మికులకు పనిచేస్తూ కావున ఈ మీ ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు విధులు నిర్వహించి రైట్ పడుకున్న టైంలో వరుసగా ఒకే విధంగా దొంగదనం జరుగుతున్నాయండి అది పోలీసు యంత్రాంగం కొద్దిగా చర్య తీసుకుని తీసుకుంటే బాగుంటుందని ఆలోచన సార్ ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి రెండు కోట్లు సంపాదిస్తున్నారు ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి